Hearty welcome to Ananda Academy of Education. Articles gurinchi cheptunnamu. This is the sixth lecture on articles. Articles meda idi 6th class. Articles anevi most important topic. Academic exams in the view of academic exams and computer exams. అకాడమిక్ ఎగ్జామ్స్కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఆర్టికల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ ఉన్నాయి మూడే, ఏ యాన్ ది అని. వీటి మీద ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయనే ఉంటాయి. అకాడమిక్ ఎగ్జామ్స్ అలాగే స్కూల్ ఎగ్జామ్స్ అయినా కాలేజ్ ఎగ్జామ్స్ అయినా ఆర్టికల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఏ అనలే ఇండిఫినిట్ ఆర్టికల్స్ అంటారు, దీన్ని డిఫినిట్ ఆర్టికల్ అంటారని చెప్పి తెలుసు కదా మనకి. ఇప్పటివరకు ఏంటంటే ఏ యాన్ వాటి యొక్క సెలక్షన్, ఏ యాన్ని ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏని ఎప్పుడు ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది చూసాము. ఇప్పుడేంటే యూజెస్, వీటి యొక్క యూజెస్ ఇవి దేనికి ఉపయోగపడతాయి ఎలా అనేది చెప్పుకుందాం. ద యూజ్ ఆఫ్ indefinite article a or yan, the use of indefinite article a or yan, vitini eppudu upayogistaru ante the indefinite article a or yan is used in the sense of one, in the sense of one. Oka ane ardham ichetappudu dinni a gaani yan gaani upayogistaru. ఏ కానీ యాన్ కానీ అంటే వొవెల్ సౌండ్ వస్తేనేమో యాన్ రాస్తాము, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ బాట్ ఏ డజన్ ఆరెంజెస్. ఏ డజన్ ఆరెంజెస్ నేను కొన్నాను. ఏ ఒక డజన్ ఆరెంజెస్, నారింజ పండ్లని ఒక డజన్ నారింజ పండ్లు నేను కొన్నాను. ఒక డజన్ ఏ అంటే ఒక అని ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ అని చెప్పుకున్నాం కదా, ఒక అని అర్థం వస్తుంది. వన్ డజన్ ఆరెంజెస్ అని చెప్పాల్సిన పని లేదు. ఐ బాట్ వన్ డజన్ ఆరెంజెస్ అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. వన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏ డజన్ అంటే సరిపోతుంది. ఐ బాట్ ఏ డజన్ ఆరెంజెస్, ఒక డజను నారింజ పండ్లను కొన్నాను. ఇంకా దీన్ని ఇంకా వాక్యాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే అండ్ డజన్ అండ్ హాఫ్ డజన్ యాన్ యాపిల్స్. ఇక్కడ యాపిల్స్లో ఏ అనేది ఓవెల్ సౌండ్ కదా, కాబట్టి యాన్ రాశాం. ఏ డజన్ ఆరెంజెస్ అండ్ హాఫ్ యాన్ యాపిల్స్, ఒక అర డజన్ ఏమో యాపిల్స్ కొన్నానని చెప్పి అర్థం. ఏ యాన్ ఒక అర డజను ఒక డజన్ ఇట్లా. అలాగే ఐ రిక్వైర్ ఏ క్వైర్ ఆఫ్ పేపర్స్. క్వైర్ అంటే దస్తా, ఒక దస్తా పేపర్లు కావాలి నాకు. ఐ రిక్వైర్ ఏ క్వైర్ ఆఫ్ పేపర్స్. క్వైర్ అంటే దస్తా, 24 షీట్స్. 24 పేపర్స్ని క్వైర్ అంటారు. క్యూయూఐఆర్ఈ క్వైర్, క్వైర్ ఆఫ్ పేపర్స్. అదే రీమ్ అంటే రీమ్ ఈక్వల్ టు 20 క్వైర్స్ ఆఫ్ పేపర్. వన్ రీమ్ అంటే 20 క్వైర్స్ ఆఫ్, అంటే 20 దస్తాలని ఒక రీమ్ అంటారు. అంటే క్వైర్కి 25 షీట్స్ ఉంటాయి, 24 షీట్స్ కూడా ఉంటాయి. 25 షీట్స్ ఉంటే దాన్ని లాంగ్ రీమ్ అంటారు,
25 షీట్స్ ఉంటే లాంగ్ రీము, 24 షీట్స్ ఉంటే షార్ట్ రీము అని చెప్పి అంటుంటారు. ఐ రిక్వైర్ ఎక్వైర్ ఆఫ్ పేపర్స్, నాకు ఒక దస్తా పేపర్లు కావాలి, ఒక ఒక దస్తా. అలాగే ట్వెల్వ్ ఇంచెస్ మేక్ ఏ ఫుట్, 12 inches make a foot. 12 inches make a foot. 12 అంగుళాలు ఒక అడుగు. 12 అంగుళాలు కలిసి ఏమవుతుంది? ఒక అడుగు అవుతుంది. ఫుట్ అంటే అడుగు. 12 అంగుళాలు. ఇంచ్ అంటే అంగుళము. INCH ఇంచ్ అంటే అంగుళము. 12 inches make a foot. 12 అంగుళాలు ఒక అడుగు. ఒక అనే శబ్దం వస్తుంది. ఒక అడుగు. ఇంచ్ అంటే 2.5 సెంటీమీటర్స్. 1 inch. ఇంచ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. అంగుళము, ఒక అంగుళానికి 2.5 సెంటీమీటర్లు. అలాంటివి 12 అంగుళాలు అయితే ఒక అడుగు అవుతుంది, అంటే 30 సెంటీమీటర్స్. 1 ఫుట్కి ఎన్ని సెంటీమీటర్స్ అంటే 30 సెంటీమీటర్స్. 12 ఇంచెస్. స్పెల్లింగ్ చూడండి, TEELVE. అదే 12th రాయాలనుకోండి, 12th TEELFPH. 12th ఎఫ్ అనేది చేస్తుంది ఇక్కడ మధ్యలో. 12th అనేది యాడ్జెక్టివ్. 12th అనేది యాడ్జెక్టివ్. అదే 12th అన్నా కానీ అంతే, 12th FPHLY ఇది యాడ్వర్బ్ అవుతుంది. 12th అంటే యాడ్జెక్టివ్, 12th అంటే యాడ్వర్బ్. ఎఫ్ TEELF ఎఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. 12th లో ఎఫ్ అనేది మధ్యలో, ఎల్కి టీకి మధ్యలో ఎఫ్ ఉంటుంది. 12 inches మేక్ ఏ ఫుట్, 12 అంగుళాలు ఏమవుతుంది? ఒక అడుగు. అలాగే ఏ బాట్ ఇన్ ద హ్యాండ్ ఈస్ వర్త్ 2 in the bush. A board in the hand is worth 2 in the bush. A board. ఒక పక్షి, ఒక అని స్పష్టంగా వస్తుంది. ఒక పక్షి, ఏ బోర్డ్ ఇన్ ద హ్యాండ్, చేతిలోని ఒక పక్షి, ఈజ్ వర్త్, సమానము, 2 in the bush. బుష్ అంటే పొద. పొదలోని 2 పక్షులకు సమానము. చేతిలోని ఒక పక్షి పొదలోని 2 పక్షులకి సమానం అవుతుంది. ఎందుకంటే మన చేతిలో ఒక పక్షి ఉంది, పొదలో 2 పక్షులు ఉన్నాయి అనుకోండి. ఆ పొదలోని 2 పక్షులు ఉన్నాయి కాబట్టి వాటిని పట్టుకోవడం కోసం మన చేతిలో పక్షిని వదిలిపెట్టకూడదు. అది అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్, ఒక పక్షి, ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 in the bush. చేతిలోని ఒక పక్షి పొదలోని 2 పక్షులకి సమానము. ఇంకా దీన్ని ప్రాబ్లం ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు. అలా ఏ బర్డ్, ఒక పక్షి, ఇట్లా ఇండిఫినిట్ ఆర్టికల్స్ని అనేవి సెన్స్ ఆఫ్ వన్ ఒకటి ఒక అని అర్థం వచ్చేటప్పుడు ఇండిఫినిట్ ఆర్టికల్స్ని ఉపయోగిస్తారు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, ద ఇండిఫినిట్ ఆర్టికల్స్ ఏ ఆర్ యాన్ ఇస్ యూజ్డ్ బిఫోర్ ఏ కామన్ నౌన్ టు రిప్రజెంట్ ఇట్స్ హోల్ క్లాస్. ద ఇండిఫినిట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ టు రిప్రజెంట్ ఇట్స్ హోల్ క్లాస్. ఒక సింగులర్ కామన్ నౌన్ ఏదైనా తమ యొక్క జాతి మొత్తాన్ని గురించి తెలిపేటప్పుడు దాని ముందు ఏ కానీ అని కానీ ఉపయోగిస్తాము. ఒక సింగులర్ కామన్ నౌన్ ఏదైనా తమ యొక్క జాతి మొత్తాన్ని గురించి, విచ్ స్టాండ్స్ ఫర్ ఇట్స్ హోల్ క్లాస్, తమ యొక్క జాతి మొత్తాన్ని గురించి అని తెలిపితే ఆ సందర్భంలో ఏ కానీ అని కానీ ఆ కామన్ నౌన్ ముందు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టీచర్
A teacher is the nation builder. A teacher is the nation builder. A teacher, Upajayudu. Upajayudu. Ikkada enti oka ani ardham kadu. Ikkada enti not sense of one. Oka ani ardham ivvadu. ఒక ఉపాధ్యాయుడు చెప్పకూడదు. ఉపాధ్యాయుడు, దట్స్ ఆల్. ఏ టీచర్ అంటే ఒక ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు, ఏ టీచర్ మీన్స్ ఆల్ టీచర్స్. ఇక్కడ ఈ సందర్భంలో ఏ టీచర్ మీన్స్ ఆల్ టీచర్స్ ఆర్ ఎవ్రీ టీచర్. ప్రతి టీచర్ కూడా, ప్రతి ఉపాధ్యాయుడు కూడా. ఈజ్ ద నేషన్ బిల్డర్, జాతి నిర్మాత. ఏ టీచర్ ఈజ్ ద నేషన్ బిల్డర్. ప్రతి ఉపాధ్యాయుడు జాతి నిర్మాత. ఏ ఉపాధ్యాయుడు, ఏ టీచరు, మ్యాథ్స్ టీచర్ కావచ్చు, ఇంగ్లీష్ టీచర్ కావచ్చు, సాంస్క్రిట్, సైకాలజీ, ఇలా ఏ టీచర్ అయినా జాతి నిర్మాతే, నేషన్ బిల్డర్. ఏ టీచర్, ఒక ఉపాధ్యాయుడు, ఒక అని ఇక్కడ ఇలాంటి సందర్భాలు చెప్పడం తప్పు. ఒక అని చెప్పకూడదు. ఉపాధ్యాయుడు, ఏ టీచర్ ఈజ్ ద నేషన్ బిల్డర్. అలాగే ఏ స్టూడెంట్ ఆర్ టు రెస్పెక్ట్ ఆర్ టు రెస్పెక్ట్ ఇస్ టీచర్స్. ఏ స్టూడెంట్ ఆర్ టు రెస్పెక్ట్ హిస్ టీచర్స్. ఏ స్టూడెంట్, విద్యార్థి, ఆర్ టు రెస్పెక్ట్, గౌరవించాలి హిస్ టీచర్స్, అతని యొక్క ఉపాధ్యాయుల్ని. విద్యార్థి తన ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. విద్యార్థి తన ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. ఒక విద్యార్థి కాదు, విద్యార్థి. ఏ స్టూడెంట్ మీన్స్ హియర్ ఆల్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్. స్టూడెంట్స్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా, లేదా ఎవరీ స్టూడెంట్, ప్రతి విద్యార్థి కూడా. రెస్పెక్ట్ ఈజ్ టీచర్స్, వాళ్ళ టీచర్స్ని గౌరవించాలి, వాళ్ళ ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, ఇలా. అలాగే A rose smells fragrance. A rose smells gulabi, vedazallutundi, fragrance, parimalamu, parimalam, parimalanni istundi gulabi. A rose gulabi, oka gulabi kadu, gulabi. గులాబీ డేగో, ఏ గులాబీ అయినా కావచ్చు, అది ఫ్రాగ్రెన్స్, పరిమళాన్ని ఇస్తుంది, ఇలా. అలాగే ఏ కౌ ఈజ్ ఏ జెంటిల్ ఎనిమల్. ఏ కౌ ఈజ్ ఏ జెంటిల్ ఎనిమల్. ఏ కౌ ఈజ్ ఏ కవి ఇది జెంటిల్ ఎనిమల్. ఆవు సాధు జంతువు. ఒక ఆవు అని చెప్పి చెప్పకూడదు, ఆవు. ఎందుకంటే ఇక్కడ ఇట్ స్టాండ్స్ ఫర్ ఇట్స్ హోల్ క్లాస్. ఇది తమ యొక్క జాతి మొత్తాన్ని గురించి వివరిస్తుంది. ఈ కవ్ అన్నప్పుడు ఏంటంటే మొత్తం తమ యొక్క జాతి మొత్తాన్ని కూడా ఇక్కడ వివరించడానికి ఉన్నది. ఇక్కడ ఇట్ స్టాండ్స్ ఫర్ ఇట్స్ హోల్ క్లాస్. సో ఇక్కడ ఏ కవ్ అంటే మనం ఒక ఆవు అని చెప్పి చెప్పకూడదు, ఆవు అని మాత్రం చెప్పాలి. కానీ ఇందాక ఫస్ట్ దానిలో ఇందా సెన్స్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఒక అని స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నీలు డిడ్ నాట్ స్పీక్ ఏ వర్డ్ ఎస్టర్డే. నీలు డిడ్ నాట్ స్పీక్ ఏ వర్డ్ ఎస్టర్డే. ఇక్కడ ఏ వర్డ్ అంటే ఒక అని స్పష్టంగా చెప్పుకోవాలి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిన్న. నీలు డిడ్ నాట్ స్పీక్ మాట్లాడలేదు ఏ వర్డ్, ఒక్క మాట ఎస్టర్డే. ఒక్క మాట కూడా నిన్న మాట్లాడలేదు. ఇక్కడ ఒక్క అని స్పష్టంగా చెప్పుకోవాలి. ఒక్క మాట కూడా
మాట్లాడలేదు. కానీ ఇక్కడ మాత్రం ఆవు అనే మాత్రం చెప్పుకోవాలి, ఒక ఆవు అని చెప్పి చెప్పకూడదు. ఎందుకంటే ఇట్ స్టాండ్స్ ఫర్ ఇట్స్ ఓన్ క్లాస్. కవ్ ఈజ్ ఏ జెంటిల్ యానిమల్, ఆవు సాధు జంతువు, ఆవు సాధు జంతువు. అలాగే ఈ డాగ్, ఈ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్, ఫెయిత్ఫుల్ ఫెయిత్ఫుల్ యానిమల్. ఈ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. కుక్క విశ్వాసం గల జంతువు, కుక్క విశ్వాసం గల జంతువు. అలాగే ఏ హార్స్, ఏ హార్స్ ఈజ్ ఏ నోబుల్, నోబుల్ యానిమల్. ఏ హార్స్ ఈజ్ ఏ నోబుల్ యానిమల్, ఉదాత్తమైన జంతువు హార్స్ గుర్రము. నోబుల్ యానిమల్, ఏ హార్స్ ఇజ్ ఏ నోబుల్ యానిమల్. గుర్రము గుర్రమనే చెప్పాలి కానీ ఒక గుర్రం అని చెప్పి చెప్పకూడదు. ఇలా ఇండిఫినిట్ ఆర్టికల్స్ ఏని యాన్ని ఉపయోగిస్తారు ఈ సందర్భాల్లో. అలాగే ద ఇండిఫినిట్ ఆర్టికల్ ఏ ఆర్ యా ఇజ్ యూజ్డ్ బిఫోర్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ యాడ్జెక్టివ్స్, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ యాడ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఉందనుకోండి, ఫ్యూ లిటిల్, లిటిల్ ఫ్యూ రిప్రజెంట్స్ క్వాంటిటీ నంబర్, నంబర్ని ఇది క్వాంటిటీ పరిమాణాన్ని చెప్తుంది లిటిల్ అనేది. వీటి ముందు ఫ్యూ ముందు కానీ లిటిల్ ముందు కానీ మనం ఆర్టికల్స్ ఉపయోగించుకోవచ్చు. ఏది ఇండిఫరెంట్ ఆర్టికల్స్ ఏ ఫ్యూ అని చెప్పవచ్చు, ఏ ఫ్యూ ఏ లిటిల్, ఏ ఫ్యూ ఏ లిటిల్. దేర్ దేర్ ఆర్ ఏ ఫ్యూ, ఏ ఫ్యూ కౌస్ ఇన్ ద ఫీల్డ్, ఇన్ ద ఫీల్డ్ దేర్ ఆర్ ఏ ఫ్యూ కౌస్, దేర్ ఆర్ ఏ ఫ్యూ కౌస్ ఇన్ ద ఫీల్డ్. పొలంలో చాలా కొద్దిగా, చాలా కొన్ని మాత్రం, చాలా తక్కువగా, చాలా తక్కువ సంఖ్యలో ఆవులు ఉన్నాయి, చాలా తక్కువ సంఖ్యలో. ఏ ఫ్యూ అంటే చాలా ఎక్కువగా ఉంది కదా, ఫ్యూ అంటే అసలు లేదని. ఫ్యూ అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది, నెగిటివ్ మీనింగ్ ఇట్ గివ్స్ అస్ నెగిటివ్ మీనింగ్, నెగిటివ్ మీనింగ్. ఫ్యూ అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఏ ఫ్యూ అన్నప్పుడు కొంచెం పాజిటివ్గా మారుతుంది, చాలా భారీ సంఖ్యలో నేను కాదు కొంచెం ఒకటో రెండు అన్నట్లుగా. దేర్ ఆర్ ఏ ఫ్యూ కౌస్ ఇన్ ద ఫీల్డ్, పొలంలో కొన్ని ఆవులు మాత్రం ఉన్నాయి చాలా కొద్దిగా, రెండో మూడో నాలుగు అన్నట్లుగా. అలాగే ఏ లిటిల్, దేర్ ఈజ్ ఏ, దేర్ ఈజ్ ఏ లిటిల్ ఎల్ఐటిటి ఎల్ఈ ఏ లిటిల్ ఆయిల్ లేదంటే లిటిల్ వాటర్, వాటర్ ఇన్ ద జేక్, లిటిల్ వాటర్ ఇన్ ద జేక్. దేర్ ఇస్ ఏ లిటిల్ వాటర్ ఇన్ ద జేక్. ఏ లిటిల్ కొద్దిగా నీరు, ఏ లిటిల్. ఇక్కడ క్వాంటిటీ ఇదేమో నంబర్, ఏ ఫ్యూ అన్నప్పుడే నంబర్ నంబర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఏ లిటిల్ అంటే క్వాంటిటీ. దిర్ ఇస్ ఏ లిటిల్ వాటర్ ఇన్ ద జగ్, జగ్లో కొద్దిగా నీరు మాత్రమే, కొంచెం నీరు మాత్రం ఉంది, ఎంతో నీరు లేదని అర్థమవుతుంది. ఇలా ఇలా ఇంకా ఇంకోటి ఏంటి, ఏ ఫ్యూ కానీ ఏ లిటిల్ ముందు కానీ మనం జస్ట్ అని కానీ ఓన్లీ అని కానీ ఉపయోగించుకోవచ్చు. జస్ట్ అని కానీ, జస్ట్ ఓన్లీ అలాంటి యాడ్వర్బ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఏటి ముందు, ఏ ఫ్యూ ముందైనా ఏ లిటిల్ ముందైనా ఉపయోగిస్తాం. అంతేగాని ఫ్యూ ముందు లిటిల్ ముందు జస్ట్ ఓన్లీని ఉపయోగించకూడదు. ఏ ఫ్యూ ఆర్ ఏ లిటిల్ వీటి ముందు జస్ట్ కానీ ఓన్లీ కానీ మనం ఉపయోగించుకోవచ్చు, ఉపయోగిస్తాం అవసరమైతే. కానీ వీటి ముందు ఆర్టికల్ లేనప్పుడు మాత్రం జస్ట్ ఓన్లీని
జస్ట్ కానీ ఓన్లీ కానీ ఉపయోగించకూడదు. అవి ఎలా ఏంటి అని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.